అదిరిందయ్య మహేష్. ఫ్రెండ్స్, ఈ మాట నేను మాత్రమే అనటం లేదు, స్పైడర్ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటున్నారు. దర్శకుడు కథ రాసుకున్నప్పుడు ఆ కథకి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ యాడ్ చేయాల్సి వస్తే ఆ సీన్స్ కోసం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందట. హీరోలతో సీనియర్ నటులతో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఎటువంటి టెన్షన్ ఉండదు, ఎందుకంటే వీళ్ళకి ఏ దర్శకుడికి ఏం కావాలి, ఏ దర్శకుడికి ఏం నచ్చుతుంది వీళ్ళకి బాగా తెలుసు. దర్శకుడు చెప్పింది ఇట్టే పట్టేస్తారు. కానీ ఫ్లాష్ బ్యాక్ మోడ్లోకి వెళ్ళినప్పుడు కథ డిమాండ్ చేసినట్టుగా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉండి తీరాలి, ఎందుకంటే అందులోని చిన్నపిల్లల నటనలో ఏమాత్రం తేడా కొట్టినా కథ కంచికి చేరుతుంది, సీనియర్ నటులు ఎంట్రీ ఇచ్చినా ఎటువంటి లాభం ఉండదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, స్పైడర్ సినిమాలో చైల్డ్ సైకోగా యాక్ట్ చేసిన సంజయ్ భలే క్లిక్ అయ్యాడు. దీనికి కారణం దర్శకుడు అని చెప్పడం అతిశయోక్తి కానే కాదు. దర్శకులు హీరోలని సీనియర్ నటులనే కాదండోయ్, చైల్డ్ ఆర్టిస్టులను కూడా సెలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తారట. అందుకే దర్శకుడు మురుగదాస్ ఎస్జే సూర్య చైల్డ్ క్యారెక్టర్కి సంజయ్ని సెలెక్ట్ చేశాడు. సంజయ్ కొన్ని సీన్స్లో భయపెట్టేలా యాక్ట్ చేశాడు. అయితే సంజయ్ని నీ క్యారెక్టర్ చూసుకున్నప్పుడు నువ్వు భయపడ్డావా అని అడిగితే, నా క్యారెక్టర్కి నేను భయపడలేదు కానీ ఎస్జే సూర్య కంటిన్యూ చేసినటువంటి పాత్రను చూసి భయపడ్డానని వివరించాడు. అందుకే దర్శకుడు మురుగదాస్ స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్య చిన్నప్పటి క్యారెక్టర్కి సంజయ్ని సెలెక్ట్ చేశాడు. ఈ అబ్బాయి సినిమాలో ఉన్నది కొన్ని సీన్లు అయినా చాలా భయపెట్టేలా చేశాడు. ఇక ఆ చైల్డ్ సైకో క్యారెక్టర్ అంత బాగా చేయడానికి దర్శకుడే కారణమని, ప్రతి సీన్ని కూడా హావభావాలతో చేసి చూపించడం వల్లే తను అంత బాగా చేయగలిగానని వినయంగా ఒప్పేసుకున్నాడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్. టాక్ ఎలా ఉన్నా స్పైడర్ జోరుగానే ఉందంటున్నారు నిర్మాతలు, ఫ్యాన్స్. అయితే ముగిసిన సెరువుల కారణంగా స్పైడర్ కలెక్షన్లు తగ్గే అవకాశం ఉందనే దానికి భిన్నంగా స్పైడర్ రికార్డుల కలెక్షన్లతో దూసుకెళ్తుంది. ఇక స్పైడర్ మొదటి వారం వసూలను నిర్మాత ఠాగూర్ మధు దగ్గర నుంచి తీసుకున్న అప్డేట్స్ను మహేష్ ఫ్యాన్స్ షేర్ చేసుకొని తెగ ఆనందపడిపోతున్నారు. దీనికి కారణం స్పైడర్ మూవీ 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవ్వడమే. స్పీడ్ పెంచాలని నిర్ణయించుకున్న మహేష్ వచ్చే ఏప్రిల్ నాటికి భరత్ అను నేను మూవీని రిలీజ్ అయ్యేలా డెడ్ లైన్ పెట్టుకుని మరీ వర్క్ చేస్తున్నాడట. 100 కోట్ల మార్క్ చేసిన ఫ్యాన్స్ మాత్రం బ్రహ్మోత్సవంలా స్పైడర్ కానందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. స్పైడర్ 100 కోట్లు లాగేస్తాడా అని ఒక వార్త మాత్రం ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. రిజల్ట్ ఎలా ఉన్నా మహేష్ చేసిన అటెంప్ట్కి సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. స్పైడర్ 100 కోట్లు లాగేస్తాడా అని ఒక వార్త మాత్రం ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అదిరిందయ్య మహేష్. ఫ్రెండ్స్, ఈ మాట నేను మాత్రమే అనడం లేదు, స్పైడర్ మూవీ చేసిన ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటున్నారు.